జస్ట్ ఇలా మొక్కల్లోకి వెళ్ళి అన్న రండి సార్ లోపలికి రండి, అదే లోపలికి రండి, పైకి రండి. అది ఉండండి సార్, ఉండండి. అది అది ఏం మొక్క సార్? అది నీళ్ళు పెట్టారు నీళ్ళు వస్తాను ఇంటికి, అవన్నీ ఎక్కడెక్కడ సెలెక్ట్ చేసి తెచ్చి చాలా ప్రేమగా పెంచుకుంటుంది. సో వాటికి నీళ్ళు పోసి మన బాగా బాగా ఇంట్రెస్ట్ ప్రేమగా పెంచుకుంటుంది. వెళ్ళిపోతే చాలా బాధపడుతుంది. రకరకాల ఎగ్జిబిషన్స్ పెడుతుంటారు, వెళ్ళి కొనుక్కొస్తుంది. ఇది కూడా రెండు గురించి ఏదో చెప్తున్నారు. దీనిలోనే కలర్స్ ఉన్నాయి వేరే వెరైటీ సార్. అది లాగా చూడండి. నాకు వర్క్ అంటే చాలా ఇష్టం. ఇతరులు చేస్తుంటే నేను చూస్తుంటాను, అది నా ఇష్టం. అట్లాగే మేడం గారు ఆమె పెంచడం అంత నీళ్ళు మాత్రం తీసుకొస్తాను. ఇది న్యాచురల్గా అలర్ట్ అయింది అన్నమాట. ఇది చాలా బాగుంది సార్. విలేజ్ అరవైపాకు కానీ కింద కింద ఎంత అందంగా పైన ఇంకా బాగుంది సార్. ఇది పెద్ద ఇస్లామును గురించి చెప్పాలంటే భయపడతారు. ప్రపంచంలో అన్ని మతాల వాళ్ళు స్త్రీలను నీచంగా చూశారు. ఈ ఇస్లాం వాళ్ళు ఇంకా అతి ఘోరంగా చూస్తున్నారు ఇప్పటికీ. దాని మీద సెమినార్ పెట్టాం. ఆ సెమినార్లో స్త్రీలను వాళ్ళు ఎట్లా చూస్తారు, ఖురాన్లో ఏముంటుంది, వీళ్ళు ఎందుకు ఇట్లా బురఖాలు వేసి చాలా నీచంగా చూస్తున్నారనే దాన్ని మేము ఒక సెమినార్ పెట్టి ఇదంతా చెప్పామన్నమాట. దానికి చార్ట్లు వేసి ఎట్లా చూస్తారు వాళ్ళని చెప్పాం. అయితే కేవలం ఇస్లాంతో ఆకుండా హిందూయిజంలో ఎట్లా చేస్తారు, బౌద్ధములు ఎట్లా చేస్తారు, తర్వాత క్రైస్తవులు ఎట్లా చేస్తారు, అవి కూడా చెప్పాం. ఇదంతా కాకుండా స్త్రీలు సాధారణంగా ఏ మతం ఉన్నా లేకపోయినా ఇన్ని అన్ని దేశాల్లో కూడా సెకండరీగా ఉన్నారు. వాళ్ళు చట్టాల రూపంలో కూడా చాలా నీచంగా చూడబడుతున్నారు. ఆ విషయాల్ని మేము వివరణ చేస్తే ఇది వివాదాస్పదమైన అంశమైనప్పటికీ స్త్రీలు చాలా అభినందించారు, అభ్యుదయవాదులు అనుకునేవాళ్ళు చాలా అభినందించారు. అయితే ఇది చాలా లాంగ్ రేంజ్ ప్లాను స్త్రీలను పైకి తీసుకురావడం అనేది. మతం జరిగిపోకుండా ఏ స్త్రీలు ఏ జాతి కూడా పైకి రావడం ఇంపాసిబుల్. అది జరగట్లేదు ఇప్పుడు. అది విషయం ఏంటి, ఎందుకంటే అన్ని మతాల్లో మత గ్రంథాల్లో వాళ్ళని నీచంగా రాశారు, అవి పాటిస్తున్నారు ఇప్పటికీ. ఉదాహరణకి చచ్చిపోయినప్పుడు కూడా స్త్రీలు రావడానికి వీల్లేదు. హిందువులు శవాలను కూడా స్త్రీలని రానివ్వకుండా దూరంగా ఉంచుతున్నారు. అంత ఘోరంగా స్త్రీలను చూస్తున్నారన్నమాట ఇప్పటికీ. కాబట్టి
ఆ విషయాలన్నింటినీ మార్చకుండా స్త్రీలు అభ్యుదయం రావాలి, స్త్రీలు పెరగాలి, ఇవన్నీ ఒకటి నినాదాలుగానే ఉండిపోతాయి. అది ఎప్పుడు జరిగే పని కాదు. కాబట్టి సమాన హక్కులు అనేవి చట్టాల్లో ఉన్నా అమలు పరచట్లేదు, ఓటు హక్కు ఉన్నా అమలు పరచట్లేదు. స్త్రీలు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రైమ్ మినిస్టర్గా ఉన్న తర్వాత కూడా స్త్రీలకు ఏం చేయలేకపోతున్నారు. అది పరిస్థితి యొక్క అధ్వాన్న సమకాలీన విషయం. ఇదేమిటంటే, మన ప్రాచీన కాలం నుంచి హిందువులు స్త్రీలను చాలా గౌరవిస్తారు, వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు, దేవతగా చూస్తారు అనేవన్నీ అబద్ధాలు. యజ్ఞాల్లో కానీ వివాహాల్లో కానీ ఎక్కడ వాళ్ళకి ప్రాధాన్యత ఉండదు. బాల్య వివాహాలు పైగా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి మన దగ్గర. స్త్రీలని బహుశా ఇంత నీచంగా చూసినటువంటి మాత్రం ఇంకోటి లేదేమో ప్రాచీన కాలంలో. అందుకే బుద్ధుడు దీనికి వ్యతిరేకంగా స్త్రీలను కూడా సమానంగా తీసుకురావాలని చెప్పాడు. మొట్టమొదటి చెప్పింది అతను. అన్ని వేదకాలం నుంచి స్త్రీలను నీచంగా చూడటం అనేది ఉంది. దేవుళ్ళంతా మగవాళ్ళే, ప్రపంచవ్యాప్తంగా దేవుళ్ళంతా పురుషాధిపత్యం ఉన్నటువంటి తప్ప స్త్రీలకు ఆధిపత్యం లేదు ఎక్కడా కూడా. అందువలన స్త్రీలని చట్టరూపేణ పైకి తీసుకురావాలంటే పవిత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను పక్కన పెట్టేసి అమలు జరగాలి. అది జరగటం లేదు. అసలు విషయం అది తగాద అక్కడ ఉంది. ప్రపంచంలో చాలా దేశాల్లో స్త్రీలు ఎన్నుకోబడి కీలకమైన స్థానాలకు వచ్చి పార్లమెంట్లో, అసెంబ్లీల్లో, దేశంలో నాయకత్వం వహించి కూడా స్త్రీలను ఏం చేయలేకపోయారు. ఉదాహరణకి ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్, బెనజీర్ భుట్టో, సిరిమావో బండార్నాయకే, చంద్రిక, బేగం షేక్ హసీనా, గోల్డా మేయర్ ఇజ్రాయెల్కి, మేఘావతి సుకర్ణపుత్రి అక్వినో, ఈ విధంగా ఎన్నో దేశాలకి అధిపతులు అయ్యి కూడా స్త్రీల పరిస్థితి బాగుపరచలేకపోయారు. దానికి కారణం ఏంటంటే, మతాన్ని వాళ్ళు ఏం చేయలేకపోవటం, మతం వీళ్ళని నీచంగా చూడటం. ఆ చట్టాలు మార్చి ఆ పవిత్రమైన గ్రంథాలు మార్చకపోతే ఈ స్త్రీల పరిస్థితి ఇట్లాగే ఉంటుందన్నమాట. అది విషయం. ప్రపంచంలో మొట్టమొదట స్త్రీలని పురుషుల్ని సమానంగా చూడాలని చెప్పింది బుద్ధుడు. కానీ బుద్ధుడు చనిపోయిన తర్వాత వాళ్ళు ఆ సూత్రాలను పాటించట్లేదు. అంటే బౌద్ధ భిక్కులుగా లేక మిగతా విషయాల్లోనూ స్త్రీలని సమానంగా చూడటం లేదు. చూడాలని చెప్పి ఉత్తరోత్తర అంబేద్కర్ లాంటి వాళ్ళు వచ్చి చెప్పినప్పటికీ బౌద్ధంలో కూడా మిగతా మతాల్లో ఉన్నటువంటి దోషాలన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణకి దలైలామా టిబెట్లో లామాల పద్ధతిని అనుసరించేటప్పుడు ఒక్క స్త్రీ కూడా లామా కావడానికి వీల్లేదు. ఆ విధంగా బర్మాలో కానీ, థాయిలాండ్లో కానీ, సిలోన్లో కానీ, వియత్నాంలో కానీ ఎక్కడ కూడా స్త్రీలకు ప్రాధాన్యత లేదు బౌద్ధంలో. అది బుద్ధుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా పోవటం. అంటే అందువలన బౌద్ధం కూడా మతంగా మారి స్త్రీలని ద్వితీయ స్థానంలోనే అట్టిపెట్టింది. క్రైస్తవం బహుశా క్రైస్తవం చూసినంత నీచంగా స్త్రీలను మరెవరు చూడలేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే అసలు బైబిల్లోనే పురుషుడి పక్క ఎముకలో నుంచి స్త్రీని పుట్టించాడు దేవుడు అని రాశారు. అది ఎంత అసత్యమైనప్పటికీ క్రైస్తవులు నమ్ముతారు, దాన్ని పాటిస్తున్నారు కూడా. అంతేకాకుండా అప్పటి నుంచి పాపాలు చేశారని చెప్పి వాళ్ళందరికీ ద్వితీయ స్థానం ఇవ్వడం అనేది బాగా అమల్లో పెట్టేశారు. ఇప్పుడు కేథలిక్కులు 100 కోట్ల మంది ఉన్నారు, పోపు వాళ్ళకి అధిపతి. కానీ ఈ కేథలిక్కుల్లో స్త్రీలు పోపు కావడానికి, బిషప్లు కావడానికి వీల్లేదు, ఆధిపత్యం లేదు. అట్లా క్రైస్తవులు ఉదారవాదం అభ్యుదయం చెప్పినప్పటికీ బైబిల్ ద్వారా స్త్రీలను అణిచిపెడుతూనే ఉన్నారు, బానిసత్వాన్ని పాటించారు. అందువలన స్త్రీలను నీచంగా చూసినటువంటి మతాల్లో క్రైస్తవం కూడా ప్రధానంగానే ఉన్నది. స్త్రీలు గ్రహించాల్సింది ఏంటంటే,
తమ స్థితికి కారణం ఏమిటి, మూలం ఎక్కడున్నది, దాన్ని తొలగించడానికి ఏం చేయాలి, దానికి ధైర్యంగా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఏంటి, సమాన హక్కులు అంతర్జాతీయంగా ఉన్నప్పటికీ ఎందుకు అమలుపరచడం లేదు అనేది గ్రహించాలి. వాళ్ళు గ్రహిస్తే పిల్లలకి చెప్తారు, పిల్లలకి చెప్తే వచ్చే తరం వాళ్ళైనా బాగుపడతారు. అందువలన స్త్రీలను ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. నిన్ను చూస్తాను మళ్ళీ అవి ఎక్కడ హ్యాంగ్ చేయడానికి వీలు లేదు, ఎక్కడ చేస్తా కేబుల్ చూశాను. ఇప్పుడు ఇది బ్యానర్సే చైల్డ్ అబ్యూస్ మీద ఒకటి ఉంది, అది ముఖ్యమైనది అనమాట. పిల్లల్ని ఎట్లా అదేనా అదేనో విప్పి చూస్తే కానీ తెలియదు, అదేనా చాలా పెద్దది ఇది, అదే వచ్చింది చిక్కు దీంతో. ఓహో చాలా పెద్దది. ఇవి సాధారణంగా ఈ వీటి జోలికి పోరు ఎవరు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ కదా. కానీ జరుగుతున్న అన్యాయం అంతా పిల్లలకే పాపం. ఇవి సైజ్ పెద్ద అయిపోయినాయి, మేము అక్కడ ప్రెస్ రూమ్లో హ్యాంగ్ చేసాము. దాదాపు అక్కర్లేదుగా, చిన్నపిల్లల్ని అబ్యూజ్ చేయటం అనేది ప్రధానమైన నేరంగా చాలామంది భావిస్తారు. అంటే చిన్నపిల్లలకి సెక్స్ ఉండకూడదని, చిన్నపిల్లలకి ముఖ్యంగా వాళ్ళని కొట్టకూడదని, వాళ్ళని యుద్ధాల్లో వాడకూడదని ఇలాంటివి చెప్తారు. కానీ మేము చెప్పేది అది కాదు. చిన్నపిల్లల్ని చెడగొట్టడం అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అర్థం కాని మత బోధన చేసి మత ద్వేషాలను నేర్పి వాళ్ళని పరమత ద్వేషాలని నూరిపోసినందువలన మానవ ద్వేషాన్ని పెంచి పిల్లల్ని మానసికంగా అభివృద్ధి కాకుండా చూస్తున్నారు. అది చాలా ప్రమాదకరమైనటువంటిది అని మా ఉద్దేశం. దాన్ని ఆపాలంటే పిల్లలకి తల్లిదండ్రుల మూఢనమ్మకాలని అంటగట్టకూడదు, తల్లిదండ్రుల మతాన్ని అంటగట్టకూడదు, తల్లిదండ్రుల కులాన్ని అంటగట్టకూడదు. అంటే ఒక రెడ్డి, కమ్మ, బ్రాహ్మణుడు, కాపు లేకపోతే హరిజను పుట్టగానే నా కొడుకు కూడా హరిజను, నా కూతురు కూడా హరిజను అంటారే, పిల్లలకేం తెలియదు ఆ విషయం. కానీ వీళ్ళు వాళ్ళకి అంటగడుతున్నారు, అది చైల్డ్ అబ్యూజ్ అంటే మేము చెప్పింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఎప్పుడో గుర్తించి వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వాళ్ళకి ఇవన్నీ చెప్పకూడదు, వాళ్ళని స్వేచ్ఛగా పెరగనివ్వాలి అని చెప్పారు. దాన్ని అమలుపరచట్లేదు, చట్టాలు తీసుకురావట్లేదు, అది విషయం. ఆ విషయాన్నే మేము సెమినార్ పెట్టి చాలా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. అన్నిటికంటే కష్టమైన సబ్జెక్ట్ ఇది. నా పిల్లవాడికి నా కులం నా మతం వద్దంటే నా ఇష్టం అంటాడు కదా, అది మరి నువ్వు సెక్స్ వద్దు అంటున్నావు కదా, ఎందుకు ఏంటంటే వాళ్ళకి చెప్పకూడదు అనే రూల్ ఉంది మాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పేంతవరకు చట్టం ఉంది, అదే చట్టం. ఐక్యరాజ్య సమితి వాళ్ళు అన్ని దేశాలను పిలిచి చట్టం చేశారు, ఐక్యరాజ్య సమితి వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు, అందరూ సంతకాలు పెట్టారు అమలుపరచడం. ఎందుకంటే వీడికి పురోహితులు మతాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళు అడ్డం వస్తారు. లేదు దేవుడు అంటే ఏంటి నేను తెలీదు, నువ్వేదో చెబుతా నమ్మమంటావు గుడ్డిగా, లేదా కొడతావు అది అని చెబితే ఆర్గ్యుమెంట్ ఒప్పుకుంటాడు బాగానే ఉందని, అమలుపరచడు కదా చిక్కది అమలుపరచడు. నా కొడుకు నా కులం వద్దంటే ఇంకేమో వాడు నాలుగు కోసుకొని చచ్చిపోయినట్టుగా ఫీల్ అవుతాడు, అది అక్కడ వస్తుంది చిక్కు. ఆ ముద్ర వేసి వాడిని అదే ఆ దోషాన్ని అట్లా పెంచుతున్నారు. మతం అంటే కులం, అంటే కులం అంటే మన దేశం వరకు, మతం అంటే అన్ని చోట్ల ఉంది ప్రపంచం అంతా. అది ఆర్గ్యుమెంట్లు సెమినార్స్లు బాగానే ఉంది సార్ అంటారు, అంతవరకే మళ్ళీ అమలు జరగదు, అదే సంగతి. ఏదో ప్రయత్నం చేస్తున్నాం మేము కూడా, ఇది కష్టమైన సబ్జెక్ట్స్. అవి పెద్ద అభ్యుదయవాదులు సైంటిస్ట్ అనేవాళ్ళు కూడా ఎంత ఒప్పుకున్నా అది అమలుపరచలేరు. తండ్రి వస్తే తల్లి ఒప్పుకోదు లాంటివన్నీ ఉంటాయి. స్కూల్కి వెళ్తే నీ దే కులం అంటాడు వాడు, ఇంటికి వచ్చి అమ్మ కులం అని అడిగారు అంటే ఏంటి అని వీళ్ళు చెప్పాల్సి వస్తుంది. అట్లా చాలా న్యూషన్స్గా ఉంటుంది.
మతం అంటే ఏంటి, కులం అంటే ఏంటి, వాడికి ఏం తెలియదు. వాడు చెప్పేస్తాడు మన మతం మంచిది, వాడు మతం మంచిది కాదు, వాళ్ళ దేవుడు మంచివాడు కాదని చెబుతాడు. అదే వాడికి నాటుకుపోద్ది. అయిపోయిందా? మీకు ఒక ఇంట్రెస్టింగ్ బుక్ చూపిస్తాను. ఓకే సార్. మతాన్ని నమ్మని వాళ్ళు, దేవుడిని నమ్మని వాళ్ళంతా సరాసరి నరకానికి పోతారని మతాల వాళ్ళు ప్రచారం చేస్తారు కదా. అందుకని దాని మీద వ్యంగ్యంగా ఎవరెవరు నరకంలో ఉంటారో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరినీ ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు, అంటే డెమోక్రటిస్ వాళ్ళ చార్వాకుడు అప్పుడు మొదలు పెట్టుకొని ఇప్పుడు బెట్రన్ రాసరు ఇప్పటి వరకు, ఇప్పటి వరకు అంటే నా వరకు దీనిలో పెట్టారు. వీళ్ళంతా మతాల ప్రకారం పాపాతులు, కానీ సైన్స్ చెప్పి ప్రపంచానికి మేలు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే వీళ్ళే. లైట్ కానీ లేకుంటే టెక్నాలజీ కానీ సైన్స్ కానీ అందించి ప్రపంచానికి, మెడిసిన్స్ కానీ అందించింది వీళ్ళు. ఏ మతం వాళ్ళు ఎవరికి సహాయం చేయలేదు అనే దృష్టితో దీన్ని కంపైల్ చేసి వ్యంగ్యంగా వీళ్ళంతా నరకంలో ఉన్నారు ఎవరని టీచ్ చూస్తే లిస్టు, సైంటిస్టులు, హేతువాదులు, మానవవాదులు అంతా ఉంటారు. వాళ్ళు నిజంగా మానవులకు సహాయం చేసిన వాళ్ళు, అందుకని ఆ దృష్టితో పెట్టాడనమాట. ఇందులో నేను కూడా ఉన్నాను, అందుకని చూపిస్తున్నాను. అందుకు చూపిద్దామని అసలు దీనికోసమని చెప్పలేదు నేను. మళ్ళీ ఇంకోసారి ఇట్లా ఇగో ఇది సంజయ్ దేవ్ గారి పుస్తకం, మీ బ్యాచ్ కూడా తీసుకోవచ్చు. ఇది నా పుస్తకం, మీరు చూసే ఉంటారుగా. ఇది ఇది అవుతారు వేట. అనువాదం లేదు లేదు లేదు, అది అది పెద్ద స్కీమ్. అనువాదం చేయాలంటే కష్టం కదా. ఇదేమో అమెరికాలో వేశారు, నా పుస్తకం కంపైల్ చేశాను ఎంఎన్ రాయ్ మీద థాట్ మీద. ఇది ప్రామితేస్ బుక్స్ అని అమెరికాలో పబ్లిషర్స్ ఉన్నారు, వాళ్ళు వేశారు. చాలేవయ్యా ఇది చెప్పండి. ఏం చెప్పను నేను, అవన్నీ మీరు చూసుకోండి. ఏ నన్ను గురించి ఏం చెప్పను, కానీ మీ అభిప్రాయాలు ఏదన్నా అంటే పలానా విషయం. వాయిస్ వచ్చిందిగా, అవన్నీ చెప్పలేదు సార్, మర్చిపోవటం. సంజీదేవ్ గారి గురించి అడగటం సార్. సంజీదేవ్ గారు, సంజీదేవ్ గారితో నాకు 40 ఏళ్ళ పరిచయం. తరచూ ఆయన మా ఇంటికి రావటం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటం, తర్వాత ఆయన పిలిచి ఇక్కడ ఉపన్యాసాలు చెప్పించడం, ఆ కార్యక్రమాలన్నీ చేశాము. ఆయన చేత చాలా వ్యాసాలు రాయించాము. ముఖ్యంగా ఆయన చేత రాయించినటువంటి వ్యాసాల్లో పారాసైకాలజీ మీద చాలా ఉపయోగకరమైనటువంటిది ఎడ్యుకేటివ్ వ్యాసాలు రాయించాం. ప్రసారితని మాకు ఒక మ్యాగజైన్ ఉండేది, దానిలో ఇలాంటి క్రిటికల్ వ్యాసాలని రాయించాం. ఇప్పుడు హనుమంతరావు గారు నేను కలిసి నరేంద్రదేవ్, ఆచార్య నరేంద్రదేవ్ బౌద్ధ ధర్మ దర్శనం అనే బుక్ రాశాడు. దాన్ని తెప్పించి ఆయనకిచ్చి దాన్ని చదివించి పెద్ద రివ్యూ రాయించాం. అలాంటి పనులు కొన్ని సంజీదేవ్ గారితో చేయించాం. తర్వాత సంజీదేవ్ గారి మీద కొన్ని పుస్తకాలు వేయటం, ఆయన చేత రాయించడమే కాకుండా ఇతరుల చేత అభిప్రాయాలు చెప్పించి ఆయన మీద వేరే వ్యాసాలు సంకలనం చేసి వేయించడం, అట్లాంటి పనులు కొన్ని చేశాం. తర్వాత అమెరికా వెళ్ళినప్పుడు కూడా అక్కడ మా పిల్లలతో కూడా ఆయనకి పరిచయాలు ఉన్నాయి, కుటుంబంతో. అందువలన వాళ్ళనే అక్కడ పలకరించాడు. మా ఇంటికి ఎక్కువగా హైదరాబాద్లో ఉండగా ఇప్పుడు వచ్చేవాడు, చాలా తరచుగా కలిసేవాళ్ళం. ఆయన్ని ఇక్కడికి పిలిపించి తెలుగు అకాడమీలో, తెలుగు యూనివర్సిటీలో మీటింగులు పెట్టించాం. అట్లాగే హేతువాద సంఘాల్లో
మానవ సంఘాల్లో కూడా ఆయన వచ్చి ఉపన్యాసాలు చేశారు. సంజయ్దేవ్ గారి ఉపన్యాసం విషయపరంగా ఉంటుంది, అంటే స్టేజీకి అట్రాక్షన్గా అట్లా ఉండదు, కానీ చాలా డీప్గా చెప్పదలుచుకున్న విషయాన్ని వినేవాళ్ళు ఓపిక్గా మనం విషయం తెలుసుకుందామంటే మాత్రం చాలా ఉంటుంది. అట్రాక్టివ్ కానీ శ్రీనారాయణ రెడ్డి గారి ఉపన్యాసంగా ఉండాలంటే ఉండదు. కాబట్టి ఆయన ఆడియన్స్ వేరు, ఆయన చెప్పే ధోరణి కూడా వేరు. ముఖ్యంగా కళలు, లలిత కళలు, ఫిలాసఫీలో కొన్ని భాగాలు, కొన్ని భాగాలు అంటే బౌద్ధం, ఎంఎన్ రాయ్, రస్సెల్, జిడ్డు కృష్ణమూర్తి అలాంటి కొన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి చెప్పేవారు. అట్లాగే జన్ బౌద్ధిజం కూడా అధ్యయనం చేశారు. అట్లా మామూలు వాళ్ళు చేయనటువంటి అధ్యయనాలు ఆయన కొన్ని చేసి విషయాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు, అందరికీ తేలిగ్గా అవగాహన అయ్యేటట్టు చెప్పటం ఆయన కళ. అది అవగాహన అయితే తప్ప మామూలుగా చెప్పలేరు, అర్థం చేసుకుంటే తప్ప చెప్పలేరు. ఆ పని సంజయ్దేవ్ గారు చేసేవాడు. అందువల్ల సంజీవదేవ్కి మిత్రులుగా ఉన్న వాళ్ళల్లో రాహుల్ సంకృత్యాయనం, పెద్ద ఆర్టిస్టు రోరిక్ అలాంటి వాడు ఉన్నారంటే ఆయనలో ఉన్నటువంటి డెప్త్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయవాదుల్లో కొద్దిమంది ఆయనకు పరిచయం ఉన్నారు, బెజవాడ గోపాలరెడ్డి లాంటి వాళ్ళు. గోపాలరెడ్డి కూడా సాహిత్య ప్రియుడు కనుక ఆ పరంగా వచ్చేవాడు. అట్లాగే చలం, శ్రీశ్రీ వాళ్ళకి ఈయనకి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఈయనంటే ఇష్టంగా ఆయనంటే ఆయన రచనలంటే ప్రోత్సాహం చేసినటువంటి వాళ్ళలో వాళ్ళు ఉన్నారు. కానీ సంజీవదేవిని బాగా అభిమానించి ఆయన్ని ఆంధ్రదేశానికి పరిచయం చేసినటువంటి ఘనత నారల వెంకటేశ్వరరావుది. ఆయన దినపత్రికలో ఆయన చేత రాయించి ఆయన జీవిత చరిత్రను సీరియల్గా ప్రచురింపజేసి ఆయన విషయ ఇలాంటి వ్యక్తి ఉన్నాడని చాలా మారుమూలగా తెలియజేయడానికి కారణం నారల వెంకటేశ్వరరావు. అందుకని నారల వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లోనే ఉంటూ ఆయన ఈయన కలిసి బౌద్ధాన్ని, వివిధ కళల్ని చర్చించుకుంటూ ఉండేవాళ్ళు. అది సంజయ్దేవ్ గారి యొక్క మానవ సంబంధాలకి నిదర్శనగా చెప్పుకోవచ్చు మనం. ఇట్లా చాలామంది ఉన్నారు ఆయనతో దగ్గరగా సన్నిహితంగా వచ్చి ఆయనంటే జీవితాంతం ప్రేమించి ఇష్టపడి ఆ ఇష్టాన్ని కొనసాగించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళల్లో తీవ్రవాద కమ్యూనిస్టుల నుంచి మితవాద భావాలు కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆయన రాజకీయాలు దొరికిపోలే కనుక, వివాదాస్పదమైన వ్యక్తి కాదు కనుక ఎవరికి ఆయనకి ఆయన అభ్యంతరాలు లేవు ఆయన పట్ల. అది సంజయ్దేవ్ గారి యొక్క విషయం. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా మ్యూజియంలని, కళల్ని, వ్యక్తుల్ని పరిశీలించటం, అందరూ చూడనటువంటి విషయాలు, ఇప్పుడు ఆమిష్ సంఘం అని ఒకటి ఉంది అమెరికాలో, అలాంటి పరిశీలన చేసి వచ్చి చెప్పారు. అది సంజయ్దేవ్ గారి యొక్క విశేషం. అంటే మానవ సమాజంలో ఎలా ఉంటుంది, కళల్ని మానవుల కోసం ఎట్లా వాడుకోవాలి, దాన్ని చాలా కాలం దుర్వినియోగం చేశారు దైవం పేరుతో, మతం పేరుతో, అది కాదు పద్ధతి అని చెప్పి ఆయన తన జీవితంలో నిరూపణ చేసి చూపించాడు. మిత్ర సంఘాలని, సన్మిత్ర సంఘాలని ఒక ఆర్గనైజేషన్లా కాకుండా సమావేశపరచి ఆహ్లాదంగా మానవ దృక్పథంతో చేసినటువంటి వ్యక్తి సంజీవదేవ్. కాబట్టి ఆయన విశిష్టత చాలా కాలం గుర్తుపెట్టుకోవడానికి ఆయన రచనలు, ఆయన పెయింటింగ్లు మనకు ఆధారాలు, వెబ్సైట్లు అవి కూడా మనకు ఉపయోగపడతాయి. అది అయితే ప్రధానంగా మానవవాదం చెప్పేది ఏంటంటే శాస్త్రీయ దృక్పథాన్ని చిన్నపిల్లల దగ్గర నుంచి చెబితే, అంటే పాఠాల్లో ప్రాథమిక దశ నుంచి ఆకర్షణీయంగా పిల్లలకు ప్రశ్నించే తీరు, ఆసక్తిని పెంచే తీరు కనుక చెప్పగలిగితే దానివలన మూఢనమ్మకాలకు దూరంగా స్వేచ్ఛగా వాళ్ళు సమాజానికి సేవ చేయడానికి వీలుంటుందని మా ఉద్దేశం. చాలా కష్టమైనటువంటి పని ఇది, దీన్ని అన్ని రంగాల్లోకి తీసుకురావాలని మానవవాదం చెబుతుంది.